పరిచయం పెళ్లికి దారితీస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను తీసుకున్న నిర్ణయం సరైందో కాదో కూడా నాకు తెలియట్లేదు. నా బాధ చెప్పుకోవడానికి దివ్య కూడా నా పక్కన లేదు. రేపు గౌతమ్ నా మెళ్ళ తాళి కడితే నాకు పెళ్ళి అయిపోయినట్టేనా? పెళ్ళి అనేక గొప్ప అందమైన కళ కనకుండానే ఇంత సడన్గా నిజమవుతుందా? మహి, నీ పెళ్ళి ఎప్పుడు కుదురుతుందో తెలియడానికి ముందే నీకోసం నగలు పట్టుచీరలు కొన్నానమ్మా. నిన్ను పెళ్ళికూతుర్ని చేయాలి. రేపు ఉదయం త్వరగా లేమ్మా, సరేనా? పిన్ని, చుట్టాలు స్నేహితులు అందరినీ పిలిచి అందరి ఆశీర్వాదంతో పెళ్లి జరిగితేనే కదా బాగుంటుంది. అంతమందిని పిలిచే టైము, అన్ని ఏర్పాట్లు చేసే సమయం ఉంటే గౌతమ్ని నేనే ఆగమనేదాన్ని. ముందే తెలిస్తే దివ్యను కూడా లండన్కి పంపించకుండా ఆపేదాన్ని, కానీ తెలియదు కదమ్మా. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుకోని సంఘటనలు జరిగి తీరుతాయి. అంతా మన మంచికే అని ముందుకు వెళ్ళిపోవాలి. నీకంతా మంచే జరుగుతుంది, నా మాట నమ్మమ్మా. ఇవి నీ రూమ్లో పెట్టుకుని చేతులు కడుక్కొనిరా, గోరింటాకు పెడతాను. ఏంటి మహి, ఇంకా ఇక్కడే నిలబడున్నావు? ఇవి నీ రూమ్లో పెట్టుకొని చేతులు కడుక్కొనిరా, గోరింటాకు పెట్టాలి కదా. వెళ్ళమ్మా. మహి ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఎవరై ఉంటారబ్బా? పెళ్లి చేసుకోవద్దని మహీకి మెసేజ్ ఎవరు పెట్టారో, ఎవరు పంపించారో పేరు కూడా తెలియడం లేదు. నెంబర్ మాత్రమే కనిపిస్తోంది. అర్జెంటుగా డిలీట్ చేసేయాలి. రా మహీ. అందరి పెళ్ళిళ్లకు గోరింటాకు నువ్వు పెట్టేదానివి, నీ పెళ్ళికి ఈ పిండి పెడుతుంది మహి. మీ అమ్మా నాన్న ఉంటే ఎంత సంతోషించేవారు. మహి, కన్నీళ్ళు పెట్టుకోకు. మీ అమ్మా నాన్నను గుర్తు చేసి నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను ఎప్పుడూ క్షమాపణ అడగద్దు పిన్ని. నా పెళ్లికి అమ్మా నాన్న లేకపోతే ఏంటి? నువ్వున్నావు కదా. నేను నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు నన్ను ప్రేమించావే, కానీ ఎప్పుడూ ద్వేషించలేదు. అమ్మ మహి, స్వేచ్ఛను కోరుకున్నావు కదా గౌతమ్ని పెళ్లి చేసుకొని. పంజరం అనే ఈ పిన్ని నుంచి స్వేచ్ఛగా ఎగిరిపోమ్మా. రేపు ఉదయం ఈ గోరింటాకు ఎర్రగా పడుతుంది మహి. మహి, నీ చేతులకు గోరింటాకు పెట్టింది రాజకుటుంబం నుంచి నీకొచ్చిన సంబంధం తెగిపోవడానికేనే. రేపు గుళ్ళో
గౌతమ్తో నీ పెళ్లి జరుగుతుంది. రాజకుటుంబంతో నా కూతురు దివ్యకు పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. జాతకాలు మార్చేశాక మరి జీవితాలు మారిపోవాలిగా. మా పిన్ని ఇంకా రాలేదు గౌతమ్. ఒకసారి ఫోన్ చెయ్యి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నారు. దారి మధ్యలో ఉండుంటారు, వచ్చేస్తారులే మహి. అయ్యా, పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టాలి. పెళ్లి కుమారుడు ఇక్కడికి వచ్చి పెళ్లి పీట్ల మీద కూర్చోండి. వస్తున్న పంతులు గారు. మహి, పంతులు గారు రమ్మంటున్నారు, నేను వెళ్ళి కూర్చోనా? పంతులు గారు ఇప్పుడు పెట్టిన ముహూర్తానికి చాలా ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ఇది మా అమ్మా నాన్న పెళ్లి ముహూర్తం. ఈ ముహూర్తానికి పెళ్లి చేసుకోమని మా అమ్మ మరీ మరీ చెప్పింది. నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా పెళ్ళి అంతే ముఖ్యం. నాకు అమ్మ నాన్న లేరు, అన్ని మా పెళ్ళి. ఆవిడ లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? మీ పిన్ని ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు, మంచిదే. కానీ ముహూర్తం దాటిపోతే మళ్ళీ అవకాశం ఉండదు కదా. అమ్మా, పెళ్లికి ముహూర్తం చాలా ముఖ్యం. పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఎలాంటి ముహూర్తం అవసరం లేదు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళ దీవెనలు తీసుకోండి. మీ జీవితం బాగుండాలనే కదా వాళ్ళు కోరుకునేది. బాబు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. మహి, వెళ్ళి కూర్చుంటున్నాను మా అమ్మ కోసం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. అమ్మా, పెళ్లి కుమార్తె రావాలి. మహి, నిన్నే పంబారౌద్రాణి భద్రకాళి బగాల జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాని త్రిపురాంతకి సురమందేవి చాముండ శ్రీధరక్ష పోషక జనని దాక్షాయిని పల్లవి.